హాయ్ గాయస్, నేను మీ కార్తీక్ని, మీరు చూస్తున్నారు కార్తీక్ టాక్స్. గాయస్, ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. గాయస్, ఆర్సీబీని మనం చూసుకున్నట్లయితే లాస్ట్ గత కొన్ని మ్యాచ్ల నుంచి చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళకు లాస్ట్ జరిగిన 5 మ్యాచెస్ చూసుకుంటే కేవలం ఒకటి మాత్రమే లాస్ అయ్యారు, 4 విన్ అయ్యారు. ఎందుకంటే లాస్ట్ జరిగిన కోల్కత్తా మ్యాచ్ని కూడా మనం ఒకసారి గమనించినట్లయితే టీంలో ప్రతి ఒక్కరు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇంకా చెన్నై విషయానికి వస్తే మాత్రం ఒక శామ్ కరణ్ మాత్రం తప్ప ఇంకా ఎవరు అంతగా పర్ఫామ్ చేయట్లేదు, తగిన న్యాయం చేయట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే శామ్ కరణ్ బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ మంచి ఆల్రౌండర్గా కొంచెం మంచిగా ప్రదర్శన చేస్తున్నాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ అంతగా ప్రదర్శన చేయలేకపోతున్నారు. అయితే చెన్నైకి లాస్ట్ జరిగిన 5 మ్యాచెస్లో కేవలం ఒకటి మాత్రమే విన్ అయింది, మిగతా 4 లాస్ అయినాయి. ఈరోజు చెన్నైకి కీ ప్లేయర్స్ మనం చూసుకున్నట్లయితే డూప్లెసిస్, రాయుడు, తాహిర్ వీళ్ళు ముగ్గురు కనుక మంచిగా పర్ఫామ్ చేయగలిగితే, శామ్ కరణ్ ఎటు పర్ఫామ్ చేస్తున్నాడు అనుకోండి, వీళ్ళు ముగ్గురు కనుక శామ్ కరణ్కి మంచి సపోర్ట్ ఇస్తే చెన్నై కొంచెం ఈ మ్యాచ్ విన్ అవుతుంది అనుకోవచ్చు. కానీ ఈరోజు ఆర్సీబీ మాత్రం మంచి పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవాలి. వాళ్ళు గత మ్యాచ్ నుంచి వచ్చిన అదే నాకుని మళ్ళీ కంటిన్యూ చేస్తారని మనం ఆశిస్తాం. ఎందుకంటే ఏబీ డెవిలియర్స్, విరాట్ కోహ్లీ, చాహల్, వాషింగ్టన్ సుందర్ ఇలాంటి మంచి మంచి ప్లేయర్లు ఆర్సీబీలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు కూడా మంచి నాక్ అయితే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు అదే విధంగా ప్లే చేస్తారు ఎందుకంటే ప్రతి మ్యాచ్ వాళ్ళకి మంచి ఇంపార్టెంట్ మ్యాచ్ ఇక్కడి నుంచి అయితే వాళ్ళు ప్లే చేస్తారు. ఈరోజు ఈ పిచ్ చూసుకున్నట్లయితే లాస్ట్ జరిగిన 3 మ్యాచ్లు చేజింగ్ చేసిన వాళ్ళే ఈ పిచ్లో మాత్రం గెలిచారు. అలానే ఈరోజు టాస్తో అంత సంబంధం లేదు, ఎందుకంటే టాస్ ఎవరు గెలిచినా వాళ్ళ ఇష్టం, వాళ్ళే తీసుకుంటారు. చేజింగ్ కూడా ఈ లాస్ట్ జరిగిన మ్యాచ్లో 3 మ్యాచ్లు చేజింగ్ నుంచే గెలిచినాయి. అయితే ఈరోజు టాస్ ఆర్సీబీ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే 165-172 మధ్య స్కోర్ చేస్తుండే. అదే టాస్ కనుక సిఎస్కే గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే 163-169 మధ్య స్కోర్ చేస్తుండే. ఈరోజు ప్రిడక్షన్ విషయానికి వస్తే గాయస్, ముందుగా నేను ఒక గమనికైతే చెప్పాలి. గాయస్, నేను ఈ ప్రిడక్షన్ కేవలం నా అనాలిసిస్ మాత్రమే. నేను ఎవరి దగ్గర ఏమీ కొనట్లేదు, మీకేం కరెక్ట్గా రిపోర్ట్ ఇవ్వట్లేదు, నాకేమో ఐపీఎల్ వాళ్ళు ఏమి పంపించట్లేదు. అక్కడ మ్యాచ్ జరిగిద్ది అది ఎటు నుంచి ఎటు తిరిగిద్దు ఎవరికి తెలియదు. ఇదే ఇలానే ఆడాలి, ఇలానే ఉండాలి అని అక్కడ ఏమి రూల్స్ ఏమి ఉండవు. అందులో నా ప్రిడక్షన్, నా అనాలిసిస్ మాత్రమే నేను ఇస్తున్నాను. నేను చెప్తున్నాను, ముందుగానే చెప్తున్నాను, ఇది నా అనాలిసిస్ మాత్రమే. దాన్ని మీరు లెక్క చేయకుండా వేలు డబ్బులు వేసుకొని మొగ గుడిపించుకుంటే నాకు సంబంధం లేదు గాయస్. ఒకసారి మీరు వినండి, నేను అనాలిసిస్ చెప్తున్నాను. లాస్ట్ జరిగిన 5-7 మ్యాచ్ల నుంచి మీరు గమనించుకోండి, కేవలం ఒకటి మాత్రమే పోయింది. ఎందుకంటే నా అనాలిసిస్ అలా. కానీ మీరు నేను చెప్పిందే రైట్ అని నేను చెప్పట్లేదు గాయస్. మీకు నా వైపు ఉండాలనిపిస్తే ఉండండి, మీరు అదే టీం అనుకుంటేనే ఉండండి. లేకపోతే నా మాటలు వినండి, టీం అయితే చేంజ్ చేయొద్దు. అది ఒకటి మాత్రం ఇది గుర్తుంచుకోండి. ఈరోజు సిఎస్కే మీద ఆర్సీబీకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి. ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలిచిద్దామోనని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.